టాలీవుడ్ లో ఈ ఏడాది జనవరి నెల ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాక సింగం 3, ఓం నమో వెంకటేశయ లాంటి సినిమాలు వచ్చినా వసూళ్లలో జోరు కనిపించలేదు. ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ సినిమా ఒక్కటి మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక రానా గాజీకి సూపర్ హిట్ టాక్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి. మరో మూడు రోజుల్లో ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వార్కు రెడీ అవుతున్నాయి. ఈ వారం విన్నర్, ఎమన్, లక్ష్మీ బామ్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విన్నర్, ఎమన్లపై మంచి అంచనాలే ఉన్నాయి. సాయిధరం తేజ్, గోపీచంద్, మలినేని కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం విన్నర్ ట్రైలర్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం సినిమా తప్పకుండా హిట్ అంటున్నారు. ఇదే టైంలో విన్నర్ జోరుకు ఎమన్ బ్రేకులేసే ఛాన్సులు కూడా ఉండొచ్చు అంటున్నారు. గత సమ్మర్లో సాయి, సుప్రీం, విజయ్, ఆంటోనీ బిచ్చగాడు వారం తేడాలో రిలీజ్ అయ్యాయి. అప్పుడు సుప్రీంపై బిచ్చగాడు పై చేయి సాధించింది. ఇక ఇప్పుడు వస్తున్న యమన్ సైతం పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమా కూడా బాగుందన్న టాక్ వస్తుంది. టాలీవుడ్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఓ సినిమా వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ సినిమా కూడా బీసీ సెంట్రల్లోని విన్నర్కు గట్టిపోటీ ఇస్తుందంటున్నారు. ఇక చాలాసార్లు వాయిదాలు పడిన మంచు లక్ష్మి, లక్ష్మీ బాంబ్ కూడా అదే రోజు వస్తోంది. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ వారం టాలీవుడ్లో విన్నర్ వర్సెస్ ఎమన్ మధ్య గట్టి ఫైట్ తప్పేలా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.